Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ నాయకులు ఆ రోజున ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ మరియు కొంతమంది అధికారులు ఐఏఎస్ స్థాయి అధికారులు ఎంఆర్ఓ ఆర్డీఓ గుంటూరు జాయింట్ కలెక్టర్ గుంటూరు వీళ్ళందరూ కూడా పిఓఏ పిఓటి ఈ యాక్ట్లు ఉన్నా కూడా అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి దళిత సోదరుల హక్కుల్ని కాలరాస్తూ వీళ్ళందరూ దళిత సోదరుల భూములు కొట్టేస్తా ఉన్నారు అని చెప్పి నేను సిఐడి వారిని ఆశ్రయించటం దానికి ముందు కొంతమంది దళిత సోదరులు మా నియోజకవర్గానికి సంబంధించి నాకు ఫిర్యాదులు ఇవ్వటం అవి బేస్ చేసుకొని నేను సిఐడి వారిని ఆశ్రయించటం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఎంత అన్యాయంగా దారుణంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులు కలిసి ఈ పేదవాళ్ళని దళిత సోదరుల్ని మోసం చేసి భయపెట్టి బెదిరించి భూములు లాక్కున్నారని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మేము పోరాటాలు చేసిన సంగతి కూడా అందరికి గుర్తుంది 2014 చివరిలో ఈ చట్టం తీసుకొచ్చి సిఆర్డీఏ చట్టం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు రాజధానిని ప్రకటించిన ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు వాళ్ళ పార్టీ వాళ్ళు దళిత సోదరుల్ని ఏ విధంగా భయపెట్టి బెదిరించారు అనేది సాక్ష్యాధారాలతోటి వీడియోల ద్వారా బయటకు వచ్చినాయి ఇవాళ నేను అదే వీడియోని ఒక్కసారి ప్లే చేయించి ప్రజల్లో గమనించమని చెప్పి మీడియా ద్వారా నేను కోరుకుంటా ఉన్నా దయచేసి ఒక్కసారి ఆ వీడియోని మీరు చూడమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నానండి కొద్ది నిమిషాలు దాని తాలూకా మొత్తం పొలంలో స్వాధీనం చేసేస్తున్నాయి మన నుంచి దాని తాలూకా మన చెప్పు డబ్బులు ఇచ్చారు సార్ బ్యాంకు వేసేసుకోవడమే వచ్చేసినాయి 1 లక్ష రూపాయలు ఆపుతున్నాం ఆ 1 లక్ష రూపాయలు రేపు సంతకాలు పెట్టినాక జాయింట్ ఆఫీస్ లో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కానీ ఇచ్చేస్తాను అవి కూడా ఈ రోజు నుంచి దేనికి మనకేం సంబంధం లేదు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసాం ఓకే పోలీ శివరామనే మేము విజయవాడ ఆయనకి ఈ రోజు దీనికి మనకేం సంబంధం లేదు దీని తాలూకా మనకే డబ్బులు ఇచ్చేసారు మొత్తం ఇవాళ నుంచి ఇదంతా స్వాధీనం చేసేస్తున్నాం ఏమా దీని మీద రేపు నుంచి సిఆర్డీ ఆఫీస్ లో తీసుకున్నా కానీ గవర్నమెంట్ తీసుకున్నా దీని మీద వచ్చే మొత్తం ఆయనకి వెళ్తాయి రేపు మీరు సంతకాలు పెట్టాలంటే వచ్చి పెట్టాలి సిఆర్డీ ఆఫీస్ లో కానీ రిజిస్టర్ ఆఫీస్ లో కానీ ఇష్టమేగా ఓకే కొంతకొంత ముందు తీసుకెళ్ళండి డబ్బులు ఇచ్చేయి కూడా రిజిస్టర్ ఆఫీసులోకి వచ్చి
ఈ వీడియో నిడివి సుమారుగా 9 నిమిషాలు ఉందండి. ఈ 9 నిమిషాల వీడియో కూడా ప్రెస్ వారికి ఇప్పుడే అందజేస్తాను నేను, అందరికీ కూడా ఒక్కొక్క కాపీ. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారా, చూసినటువంటి వీడియోలో మంగళగిరికి సంబంధించి భూమిపుత్ర రియల్ ఎస్టేట్ అనే ఒక సంస్థ, కుమారెడ్డి బ్రహ్మానంద రెడ్డి అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా, అతను చేస్తున్న పని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు, అప్పటి నారాయణ, వీళ్ళందరూ కూడా ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పిలిచి ఫలానా విషయం అనేది చెప్పకుండా మీరందరూ కూడా సమాజంలోకి వెళ్ళి తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఎస్ఐన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఐడెంటిఫై చేసి మీకు ఇస్తాము. మీరు ఆ ఎస్ఐండ్కు సంబంధించినటువంటి రైతన్నలను పిలిచి, అయ్యా మీరు, నేను పార్టీని తీసుకొస్తాను, ఆ పార్టీకి మీరు అమ్మేసుకోండి, మీరు అమ్మకపోతే ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది దాన్ని, భూమిని, మీకు ఎటువంటి ప్యాకేజీ రాదు అని చెప్పేసి వాళ్ళని భయపెట్టడం జరిగింది. ఇటువంటి విష ప్రచారాన్ని ఈ బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి, ఇంకా ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నారాయణ, లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క ఆదేశాల మేరకు. పాపం పేదవాళ్ళు, వాళ్ళకి తెలియదు, పండించుకోవడం తప్ప రెండో సంగతి తెలియదు. వాళ్ళు భయపడిపోయి అతి తక్కువ రేటుకి వీళ్ళకి అమ్మటం. వీడియోలో అతను చెప్తా ఉన్నాడు, పలానా వల్లూరు సాంబశివరావు గారికి నీ భూమి అమ్ముతున్నావు, ఉదాహరణకు ఒక పేరు చెప్తున్నానండి, నేను అమ్ముతున్నావు, రేపొద్దున సిఆర్డీఏ వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి, ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టాలంటే పెట్టమంటే పెట్టాలి, ఇక నీకు ఎటువంటి ప్యాకేజీలు రావు, నీకు సంబంధం లేదు, నీకు ఈ డబ్బులు ముట్టినీ కదా అని చెప్పేసి బాండ్ పేపర్ల మీద సంతకాలు తీసుకుంటా క్యాష్ మొత్తం 9 నిమిషాలు చూస్తే తెలుస్తుందండి. కట్టలు కట్టలు డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా క్లియర్గా ఆ వీడియోలో ఉంది. అసలు దళిత సోదరుల భూములు కొనడానికి భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి ఎవరు, ఎలా చేయగలిగాడు ఆ పని అంత డేర్గా, అంత ధైర్యంగా, వెనక చంద్రబాబు నాయుడు లేకపోతే. రెండవది, చంద్రబాబు నాయుడు ఆయనకు తెలుసు కాబట్టే ఆ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని దళిత సోదరుల యొక్క భూములు మొత్తం లాక్కొని అవన్నీ కూడా చంద్రబాబు మనుషులకి, బినామీలకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అప్పుడు ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇది చాలా లోతైనటువంటి విషయం. అంటే దళిత సోదరులకి ప్యాకేజీలు ఇవ్వాల్సి వస్తుంది, ఇక్కడెవ్వరు రాబోయే రోజుల్లో దళితుడు అన్న మనిషి ఉండకూడదు, వాళ్ళకి వాళ్ళ అసలు దళితులు భూమి కొనకూడదని ఉన్నా కూడా చట్టంలో అవి లాక్కొని ఇలాంటి వాళ్ళ ద్వారా వాటికి ప్యాకేజీలు మాత్రం చంద్రబాబు నాయుడు మనుషులకి ఇవ్వటానికి చేశాడు. ఇలాంటి బ్రహ్మానందరెడ్డిలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఈ వీడియోని నేను సిఐడి వాళ్ళకి ఇచ్చి ఇమ్మీడియట్గా ఈ బ్రహ్మానందరెడ్డి అన్న వ్యక్తిని అరెస్ట్ చేయవలసిందిగా నేను మీ ద్వారా సిఐడి పోలీసులు నేను కోరుకుంటా ఉన్నా. అంతేకాదండి, ఈ ప్రాంతంలో అసలు 2014 కన్నా ముందు, అంటే ఆయన చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయకన్నా ముందు జరిగిన అసలు లోతైన విషయం నాకు తెలిసినట్టు సమాచారం మేరకు, ఈ భూములు లాక్కోవటానికి చాలా పెద్ద కుట్ర దాగి ఉంది అనే దాన్ని నేను ప్రజలకే ముందు తీసుకురాదలుచుకున్నా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజుల్లో, పేరు సాంబశివరావు అండి, ఇప్పుడు ప్రస్తుతం రిటైర్డ్ అయి ఉన్నాడు, తిరుపతి బహుశా ఈవోగా చేసినట్టున్నాడు, నాకు తెలిసి పోలీసు వారు కనుక లోతుగా దర్యాప్తు చేస్తే అసలు కల్ప్రిట్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ చెప్పింది సాంబశివరావు గారికి, ఏమంటే మీరు రండి తిరుపతి నుంచి ఎడకి గుంటూరు జిల్లా, మీరు వచ్చి ఇక్కడ మేము రాజధాని పెట్టబోతా ఉన్నాం, నాకు నా మనుషులకి నా పార్టీ వాళ్ళకి
ఇక్కడి నుంచి లబ్ధి పొందేలాగా మీరు ప్లాన్ చేయాలి అని అంటే ఈ మాస్టర్ బ్రెయిన్ ఉన్నది మాత్రం సాంసరావు అనే రిటైర్డ్ ఐఏఎస్ అని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎలా చెప్పగలుగుతాను అని అంటే, అసలు ఒక గ్రామానికి సంబంధించి ఒక మండలానికి సంబంధించి ఆర్ఎస్ఆర్ కానివ్వండి అడంగులు కానివ్వండి అతి ముఖ్యమైనటువంటి రెవెన్యూ రికార్డులు మొత్తం కూడా ఆయా మండల రెవెన్యూ ఆఫీసుల్లో ఉండాలి. ఇవాల్టి వరకు కూడా తుళ్ళూరు మండలంలో ఒక్కటంటే ఒక్క రికార్డు కూడా దొరకదండి మనకి. ఆ రికార్డులు మొత్తం ఇదే సాంబశివరావు అనే రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్, అప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టరు గుంటూరు చెరుకూరు శ్రీధర దగ్గరికి, అదేవిధంగా అప్పుడున్నటువంటి కలెక్టరు కాంతిలాల్ దండే అక్కడికి ఈ రికార్డులు మొత్తం కూడా అన్అఫీషియల్గా దొంగతనంగా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు దొంగతనంగా అనే మాట అంటున్నాను అని అంటే, ఒక ప్రభుత్వ రికార్డు ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి వెళ్ళినా కూడా రిజిస్టర్ మూమెంట్ ఉంటుందండి, రికార్డు రిజిస్టర్ మూమెంట్ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి. అలాంటి రికార్డు రిజిస్టర్ మూమెంట్లో ఎక్కడా కూడా ఈ ఈ విలువైనటువంటి సమాచారం డాక్యుమెంట్లు తీసుకువెళ్తున్నట్టుగా ఎక్కడ రాయబడలా. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే ఆ రికార్డులన్నీ దగ్గర పెట్టుకొని ఏది ఎంత అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూమిలో కూడా శివాజీ జమీందారు భూములు ఎన్ని, డొంక భూములు ఎన్ని, వరవలు ఎన్ని ఉన్నాయి, కుంటలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రైవేటు భూములు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా సపరేట్ చేయించి ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు వీళ్ళ నలుగురు ప్రధాన అధికారులుగా సాంబశివరావు ఆయన వాళ్ళని కూర్చోబెట్టించుకొని ఈ రికార్డులు మొత్తం కూడా సేకరించి ఏ ఏ భూమిని ఏ విధంగా చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ మనుషులకి అనుకూలంగా మార్చాలి అనే మాస్టర్ బ్రెయిన్ నడిపించింది ఆ సాంబశివరావు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతా. అందుకనే ముందుగా అసైన్డ్ భూములు సుమారు 4-5 వేల ఎకరాలు ఉన్నటువంటి ఈ భూముల్ని కొట్టేయాలి అని అంటే, ఈ విధంగా ఇలాంటి భూమిపుత్ర బ్రహ్మానంద రెడ్డి లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వాళ్ళ ద్వారా దళిత సోదరుల మధ్యలో భయాన్ని సృష్టించి ప్యాకేజీ రాదు, అన్యాయంగా ప్రభుత్వం వెనక లాగేసుకుంటుంది, సో మీకు ఇవాళ వచ్చిన డబ్బులే మీకు చాలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి ప్రచారం చేయించి వాళ్ళ భూములు వీళ్ళు అన్యాయంగా కొట్టేసి దాని ద్వారా ప్యాకేజీ మాత్రం వాళ్ళకు వచ్చేటట్టు, ఆ ప్యాకేజీ వచ్చే సమయంలో ఏ ఒక్క దళిత సోదరుడు ఏ విధంగా కూడా మాట్లాడటానికి కూడా అర్హత లేని విధంగా సంతకాలు పెట్టించుకొని అలా చేయటం అనేది ఒక కుట్ర. అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయి అనేది ఆ రికార్డుల ద్వారా కలెక్టర్ ఆఫీసులో రేయింబగళ్ళు కూర్చొని ఎక్సర్సైజ్ చేయించి ఈ సాంబశివరావు అనే ఐఏఎస్ ఆఫీసరు వాటికి లేనటువంటి రికార్డులు మళ్ళా సృష్టించి ఆ రికార్డులన్నీ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు చెప్పినటువంటి పేర్ల మీదకి వాటిని మార్పించి వాటికి మళ్ళా ప్యాకేజీలు వచ్చేటట్టుగా చేయించుకున్నాడు అనేది చాలా క్లియర్గా ఉంది. దానికి సహకరించినటువంటి వ్యక్తులు ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టర్లు, ఆ కలెక్టర్లు కూడా కాంతిలాల్ దండే ఉన్నాడండి దాంట్లో, అందుకనే సిఐడి వాళ్ళని ఇవన్నీ కూడా ఇన్డెప్త్ వెళ్ళమని కోరుకుంటా ఉన్నా నేను. అదేవిధంగా కోన శశిధర్ ఇద్దరూ కూడా, అసలు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలండి, ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు ఒకే సామాజిక వర్గం, ఓసీలు, కానీ ఇద్దరు అప్పుడు పనిచేసిన కలెక్టర్లు కాంతిలాల్ దండే కానివ్వండి కోన శశిధర్ కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు ఐఏఎస్లు అయ్యి ఆ సామాజిక వర్గానికి దళితుల సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సింది పోయి నోట్ ఫైల్స్లో, ఒకవేళ మీకు ధైర్యం లేదనుకోండి నోట్ ఫైల్స్లో ఏమండి ఇది అన్యాయం అండి తప్పండి అని చెప్పి వెలుగెత్తి సత్యాన్ని రాయటానికి భయపడిపోయి స్వజాతినే తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతగా ఎందుకు భయపడ్డారు, ఎందుకు భయపడ్డారు అని అంటే భయపడ్డారు అనే దానికన్నా కూడా సొంత లాభం చూసుకోవడానికే వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు నారాయణ చెప్పినట్లుగా వాళ్ళు పనిచేసి
వాళ్ళు మెప్పు పొందారు లేదా ట్రాన్స్ఫర్ అవుతామేమోననే భయంతో ఇక్కడే ఉన్నారు ట్రాన్స్ఫరా డబ్బులా అంటే డబ్బులే కోరుకున్నారు స్వజాతిని మోసం చేసి అనే దాన్ని వాళ్ళు ఆ రోజున ఆ పందాన్ని ఎంచుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళు వాళ్ళ మాటలకు లొంగిపోయి లంచాలు తీసుకొని మరి పనిచేశారు కాబట్టి ఇవాళ దళిత జాతికి దళిత సోదరులకి అన్యాయం చేయటం అని అంటే ఓసీలు ఎక్కడన్నా చేస్తున్నారు అని అంటే అది జరగకూడదు అయినా కూడా చేస్తున్నారు దొరుకుతున్నారు దొంగలు కానీ వీళ్ళే చేశారు అని అంటే ఇంక గుడే గుడే గుడిలో లింగాన్ని గుడే మింగితే ఏమవుతుంది అన్న చందాన ఎంత దారుణంగా చేశారో గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అందుకని పోలీసు వారిని నేను కోరుకునేది ఎవరైతే ఐఏఎస్లు కానివ్వండి ఎవరైతే గ్రూప్ వన్ ఆఫీసర్లు కానివ్వండి దళిత సోదరుల భూములు కొట్టేయడానికి ప్రయత్నాలు చేశారో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి ఇవాళ వీడియోల్లో దొరికిపోయాడు వీళ్ళే కాదు ఇతను ఇతను చేసిన ఆ 9 నిమిషాల వీడియో మొత్తం మీకు ఇచ్చాను అన్నీ చెక్ చేసుకుంటే అసలు ఇవాళ 100,000 రూపాయలు తీయాలన్నా కూడా బ్యాంకులో నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు సామాన్యులు కలుగుతూ ఉంటే కట్టలు కట్టల డబ్బులు 1,000 రూపాయలు 500 రూపాయల నోట్లు ఆ రోజున డిమానిటైజేషన్ ఇంకా అప్పటికి జరగలేదండి ఆ కట్టల డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి చేస్తా ఎంత ధైర్యంగా చూడండి మళ్ళా నీకేం ప్యాకేజీ రాదు నువ్వు అమ్ముకోవాల్సిందే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టాలి అని చెప్పేసి ధైర్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో చూడమని చెబుతా ఉన్నా ఇలాంటి వాళ్ళు మొత్తాన్ని కూడా ఇంక్లూడింగ్ అసలు ఈ చర్యల మొత్తానికి సాంసరావు అయితే ఐఏఎస్ అధికారి సాంసరావు అయితే కరెక్ట్గా ఉపయోగపడతాడని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు కాబట్టి ఆ సాంసరావు అని వాడాడు కానీ ఇక్కడ విషయం గమనించాలి నాకు తెలిసి సాంసరావు ఎక్కడ సంతకాలు పెట్టలా మళ్ళా మాస్టర్ బ్రెయిన్ మాత్రం అతందే అయితే వీళ్ళు చెప్పగలుగుతారు ఫలానా సాంసరావు ఎన్నాళ్ళు పనిచేయించాడు ఏం పని చేయించాడు వీళ్ళతోటి ఏం అక్రమాలు వీళ్ళతో చేయించాడు అని చెప్పి వీళ్ళు చెప్పగలుగుతారు ఇలా దళిత సోదరుల భూములు కొట్టేయడానికి చూసినటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ఇది పూర్తిగా దర్యాప్తు చేసి ఎందుకంటే కొంత న్యాయస్థానంలో ఉంది కాబట్టి కొన్ని మాటలు ఇంకా నేను ఇవాళ బయటికి అనలేకపోయినా కూడా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ దళిత సోదరులకు న్యాయం చేయమని చెప్పి నేను కోరుకుంటూ ఇంకొకటి కూడా అండి జిఓఎంఎస్ నెంబర్ 41ని ఎంతగా వైలేట్ చేశారో వాళ్ళు తీసుకొచ్చిన అక్రమమైనటువంటి జిఓఎంఎస్ నెంబర్ 41ని ఎక్కడెక్కడ వైలేట్ చేశారో అడుగు అడుగునా వైలేషన్ చేశారు వాటన్నిటినీ కూడా పారావైజ్ రిమార్క్స్ రాసుకుంటా వెళ్ళి కోర్టులో ఫైట్ చేయవలసిందిగా నేను సిఐడి పోలీసుని నేను కోరుకుంటూ చివరికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే వేడుకుంటా ఉన్నాను దళిత సోదరులు ఎవరైతే 1940 కన్నా ముందు కూడా కొంతమంది దళిత సోదరులకి ఇచ్చిన పట్టాలు ఇవాళ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయండి కాపీలు మేము చూసాము చంద్రబాబు నాయుడు మోసం చేసే టైంలో మా దగ్గరకు వచ్చినప్పుడు అంత ఆ రోజుల నుంచి పంట పండించుకొని వ్యవసాయం మీదే బతుకుతా ఉన్నారే వాళ్ళని భయపెట్టి వీళ్ళు బెదిరించి లాక్కున్నటువంటి భూములు మళ్ళా తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి ఎంత దానం చేశారంటే ఆ సంవత్సరం అన్న అతను అసలు బౌండరీస్ లేకుండా చేశారండి ఇవాళ ఎవరైనా నిజమైన రైతు కూడా చంద్రబాబు నాయుడు రాజధాని తీసుకొస్తున్నాడా అని ఆ రోజున సహకరించున్నా కూడా అతనికి ఇవాళ ప్యాకేజ్ ఇవ్వటానికి కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు తనకు సహకరించిన వాళ్ళకు కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ఊళ్ళో కూడా ఏ ఒక్క పొలానికి కూడా ఏ ఒక్క ప్రభుత్వ భూమికి కానివ్వండి అసైన్ ల్యాండ్కి కానివ్వండి పట్టా ల్యాండ్కి కానివ్వండి అసలు బౌండరీస్ అనే లేకుండా తీసవతల పడేశారు అని అంటే దీన్ని మొత్తానికి ప్రధానమైనటువంటి మాస్టర్ బ్రెయిన్ ఉన్న మాత్రం ఆ సంవత్సరం అనే ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇన్డెప్త్ దర్యాప్తులో ఖచ్చితంగా అతని రోజులు కూడా బయటకు తీయాలని ఎవరైతే మోసపోయారో ఎవరైతే భయపడి అమ్ముకున్నారో వాళ్ళ భూములన్నీ కూడా సుమారు 4-5 వేల ఎకరాలు దళిత సోదరుల భూములు తిరిగి ఆ దళిత సోదరులకు అప్పగిచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకొని తలెత్తుకొని జీవించేలాగా చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అందుకు అవసరమైతే యాక్టులు చేసుకునైనా సరే ఎందుకంటే పీఓటీ యాక్టులకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి అసెంబ్లీలో మనం యాక్ట్ని పాస్ చేసుకునైనా సరే తిరిగి ఆ భూములు ఇవ్వటానికి మాత్రం ప్రయత్నం చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ ఈ దళిత సోదరుల భూములు ఖాయం చేసినందుకు మాత్రం అధికారులు రాజకీయ నాయకులు లోకల్గా ఉన్నటువంటి అప్పుడు పనిచేసినటువంటి
జడ్పీటీసీ మంగళగిరి, జడ్పీటీసీ తుళ్ళూరు వీళ్ళిద్దరూ కూడా ప్రధాన భూమిక పోషించారు నారాయణతో పాటు. అప్పటి నారాయణతో పాటు అప్పటి మంత్రి పుల్లారావుతో పాటు వీళ్ళందరినీ కూడా ఇన్డెప్త్ వెళ్ళి పోలీసులు కనుక వాళ్ళ దర్యాప్తు కొనసాగించేటట్టయితే మాత్రం ఖచ్చితంగా న్యాయం పేదవాడికి దక్కుద్ది, న్యాయం దళిత సోదరుడికి దక్కుద్ది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎవిడెన్స్ నేను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇమీడియట్గా ఆ భూమిపుత్ర బ్రహ్మానంద రెడ్డి అనే అతన్ని అదుపులోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, నేను ఇప్పటికి కూడా ఈ ఎవిడెన్స్ ఇంకా సిఐడి వాళ్ళకి అందజేయలేదు. నేను ఇవాళకి ఇవాళే సిఐడి వాళ్ళకి నేను ఈ కాపీని అందజేసి ఈ దర్యాప్తు ముందుకు సాగేలాగా, అదేవిధంగా గౌరవ న్యాయస్థానాలు కూడా న్యాయానికి చట్టానికి లోబడి ఉండే వచ్చే తీర్పులు వచ్చేలాగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.